సంకరించిన సుధీర్ బాబు గారికి అదే విధంగా ఇక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన మహేందర్ రెడ్డి గారికి అలాగే స్థానిక నాయకులకు నా కృతజ్ఞతలు నన్ను కన్న తల్లిదండ్రులకు అదే విధంగా ఇక్కడ మాట్లాడడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ప్రసాదించిన నా గురువులను సభాముఖంగా స్మరించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన యువత యువకులు ఇంకా అనేక మంది స్థానికులు నా తండ్రి వయసు ఉన్నారు అమ్మ వయసు ఉంది వీళ్ళందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇక్కడ మీకు నేను మీ ముందు నిలబడి ఎందుకు ఈ టెక్నికల్ ట్రైనింగ్ ఇతను ప్రొవైడ్ చేస్తున్నాడు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాడు సబ్జెక్ట్ ట్రైనింగ్ కాస్ట్ మార్కెట్లో 70,000 80,000 ఉంది ఇతను మన బస్తీల్లోకి ఎందుకు వచ్చాడని చెప్పి మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ డౌట్ క్లారిఫై చేయాలి లేదంటే చిన్న కన్ఫ్యూజన్ అలాగే మీ మైండ్లో ఉండిపోతుంది మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఆ దేశాన్ని ప్రేమించాలి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి మనం ఉన్నామనేది మన ప్రజెన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి మన దేశాన్ని గౌరవించినప్పుడే మనం గౌరవించబడతాం మీకు ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తాను 4-5 ఇయర్స్ బ్యాక్ జపాన్లో భూకంపం వచ్చి అక్కడున్న బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయినాయి అక్కడ కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేశారు ఆ షెల్టర్స్లో ఆ రోజున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ఆహార ప్యాకెట్లన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సో ఈ జనమంతా క్యూలో వస్తున్నారు ఈ క్యూలో వస్తుంటే ఈ క్యూ చాలా పెద్దగా ఉంది టేబుల్ మీద ఆహార పొట్లాలన్నీ పెట్టున్నాయి లాస్ట్లో ఒక చిన్న బాబు నిలబడి ఉన్నాడు ఈ ఆఫీసర్ అనుకున్నారు ఆ బాబు దాకా ఈ భోజనం రాదేమో తను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారపు ప్యాకెట్ ఏదైతే ఉందో అది అతనికి ఇచ్చేద్దామని చెప్పి ఇట్లా రమ్మని పిలిచాడు నువ్వు చాలా లాంగ్లో ఉన్నావు క్యూ చాలా పెద్దగా ఉంది ఆహారం నీ దాకా రాకపోవచ్చు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఒక ప్యాకెట్ ఉంది సో ఈ ప్యాకెట్ నువ్వు తీసుకొని ఇల్లు అని చెప్పాడు ఆ బాబు ఆ ప్యాకెట్ తీసుకొని అక్కడున్న ఆహార పొట్లాలు ఉన్నాయి కదా వాటిలో కలిపేసి మళ్ళీ వెళ్ళిపోయి క్యూలో నిలబడ్డాడు ఐ విల్ ఫాలో ద క్యూ అంటే ఆ దేశం ఏం నేర్పిస్తుంది ఇట్లాంటివి నేర్పిస్తుంది సంస్కారం నేర్పిస్తుంది కాబట్టి జపాన్ దేశం అంతగా అభివృద్ధి చెందింది అలాగే 1945లో ఈ హీరోషిమా నాగసాకి ఈ పట్టణాల మీద బాంబులు వేసినప్పుడు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది మొత్తం స్మాష్ అయిపోయింది కానీ అక్కడున్న యువత యువకులు నా దేశాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేస్తాం జపాన్ ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది ప్రపంచ దేశాల్లోకెల్లా మనం ఈ దేశాన్ని ముందు నిలబట్టి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకున్నారు ఎవరు కంకణం కట్టుకున్నారు యువత యువకులు కంకణం కట్టుకున్నారు కాబట్టి జపాన్ ఈరోజు అంత ముందుంది భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి మీరు నాకు తెలిసి మీకు విశ్వ విజేత అలెగ్జాండర్ తెలుసు కదా అలెగ్జాండర్ హీఈస్ కాంకరింగ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మీద దండయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడు అరిస్టాటిల్ చెప్పాడు నువ్వు ఏ దేశం మీదైనా దండయాత్ర చేయగాని భారతదేశం మీదకి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పాడు కానీ అలెగ్జాండర్ భారతదేశం మీద కూడా దండయాత్ర చేసుకుంటూ వచ్చి భారతదేశంలో ఉండగా అరిస్టాటిల్కి కబురు పంపించాడు గురుగారు మీరు వెళ్ళొద్దన్నారు నేను వచ్చాను భారతదేశంలో ఉన్నాను గెలుచుకొని వస్తాను అని చెప్పాడు గౌరవనీయులు పెద్దలు సికింద్రాబాద్ శాసనసభ్యులు శ్రీ ఎన్బి విష్ణుసాగర్ గారు సారీ తహసీల్దార్ గారు
ఇప్పుడే వచ్చారు వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా మదన్ మోహన్ గారు రామ్ గోపాల్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాం. అలెగ్జాండర్ భారతదేశం మీదకి వచ్చాడు, అరిస్టాటిల్కి గౌరవం ఇచ్చాడు నేను భారతదేశంలో ఉన్నాను అని. సో వద్దని చెప్పినా కానీ భారతదేశం మీదకి వెళ్ళాడు. సరే అని అరిస్టాటిల్ని కొన్ని వస్తువులు తీసుకొని రమ్మన్నాడు భారతదేశం నుంచి. నాకు అక్కడున్న మట్టిని తీసుకొని రా, ఎందుకంటే ఎంతో గొప్పవాళ్ళు ఎంతో జ్ఞానులు ఆ నేల మీద నడిచారు, ఆ మట్టిని నేను పూజించుకుంటాను. అదేవిధంగా నాకు భారతం భాగవతం తీసుకొని రా, అవి నేను చదువుకుంటాను. అదేవిధంగా నాకు ఒక మంచి గురువుని తీసుకొని రా, ఆ గురువుని నా గురువుగా స్మరించుకుంటాను. అదేవిధంగా ఎప్పటికీ చెడిపోని గంగా జలాన్ని తీసుకొని రా. సో ఈ విధంగా ఐదు వస్తువుల్ని తీసుకోమని అలెగ్జాండర్కి చెప్పాడు. అంటే భారతదేశం అంత గొప్ప దేశం. సో నెక్స్ట్ అరిస్టాటిల్ అలెగ్జాండర్ పోరస్ యుద్ధం తర్వాత అలెగ్జాండర్ చచ్చిపోతాడు. అలెగ్జాండర్ చచ్చిపోయే ముందు తను మూడు కోరికలు కోరాడు, త్రీ డెత్ విషెస్. ఆ మూడు కోరికలు ఏంటంటే, నా శవపేటికని నన్ను ఎవరైతే ట్రీట్ చేశారో ఆ డాక్టర్స్ మోసుకొని వెళ్ళాలి. అదేవిధంగా నేను నన్ను చచ్చిపోయిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్తారు కదా, ఆ ఊరేగింపులో నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలన్నీ నేల మీద చల్లుకుంటూ తీసుకుని వెళ్ళండి. అదేవిధంగా నన్ను పూడ్చిపెట్టేటప్పుడు నా చేతులు రెండు బయట పెట్టి పూడ్చిపెట్టండి అని చెప్పాడు. అంటే ఏంటి, ఈ డాక్టర్స్ని ఎందుకని మోసుకొని వెళ్ళమన్నాడు అంటే, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి తప్ప ఎవరో కూడా మన జీవితాన్ని పొడిగించలేరు తగ్గించలేరు అనే విషయాన్ని తెలియజేయడానికి. అదేవిధంగా తను సంపాదించిన ధనం ప్రపంచం మొత్తం దండయాత్రలు చేసుకుంటూ అనేక రాజ్యాల్ని వశపరుచుకుంటూ తను సంపాదించిన వజ్ర వైడూర్యాల్ని నేల మీద చల్లుకుంటూ తీసుకెళ్ళమన్నాడు. అంటే నేను సంపాదించిన ధనమంతా కూడా ఈ ప్రజలకే చెందాలి, నేను ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేనని చెప్పడానికి. అదేవిధంగా తన రెండు చేతులు పైకెత్తి చూపించమన్నాడు. అంటే అరిస్టాటిల్ కూడా ఏమీ లేవు అని. అంటే అలెగ్జాండర్ కూడా ఎంత చేసినా కానీ తన ఏమీ తీసుకెళ్ళలేకపోతుందని చెప్పడం కోసం. ఈరోజు చూసుకుంటే కనుక రాజకీయాల్లో కానీ ఏదో విధంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ బాగా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, నేను ఇంకా సంపాదించాలి, నా కోసం సంపాదించాలి, పిల్లల కోసం సంపాదించాలి. నీ కోసం నువ్వు జీవిస్తే నీ కుటుంబంలో ఫోటో పెట్టుకుంటారు, అదే నువ్వు ప్రజల కోసం జీవించు. వెనకాల ఉన్న ఫోటోలు చూడండి, జగజ్జీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఫోటో పెట్టుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి నువ్వు గుర్తుండిపోతావు. నువ్వు ఎంత సంపాదించినా కానీ ఒక రూపాయి పిల్ల కూడా నువ్వు నీ తోడు తీసుకెళ్ళావు. మనం ఏదైతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటామో అవి మాత్రమే ఎప్పటికీ జనంలో నిలిచిపోతాయి. అంటే మన భారతదేశం ఎంత గొప్ప దేశం అని చెప్పి అరిస్టాటిల్ గుర్తించాడు. ఇప్పుడు చూసుకున్న వైజ్ఞానిక రంగం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, రేఖాగణితం కానీ, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగం, అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుంది. కణాద మహర్షి ఎప్పుడో పరమాణు సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. మన చరకుడు ఎప్పుడో ఆయుర్వేద వైద్య శాస్త్రం చెప్పాడు. సుశ్రుతుడు ఎప్పుడో ఈ సర్జన్ ఎలా చేస్తారో ఆపరేషన్స్ అన్నీ కూడా తన బుక్లో రాసి పెట్టారు, 2500 2600 సంవత్సరాల పూర్వమే. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మన తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి 10500 మంది విద్యార్థులు దేశ విదేశ నలుమూలల నుంచి మన భారతదేశంలోకి వచ్చి చదివారు. అంటే మన భారతదేశం యొక్క వైభవం ఇంత గొప్పది, నా భారతదేశం యొక్క ఈ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి, ఇక్కడున్న యువత తీసుకొని రావాలి. ఇక్కడున్న యువతీ యువకులు కంకణం కట్టుకుంటే కనుక మన భారతదేశ వైభవాన్ని
మళ్ళీ అదే విధంగా మనం తీసుకురావచ్చు. అలాగే మీకు ఒక చాలామంది పిల్లలు ఈ రోజుల్లో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఒక 2 క్వశ్చన్స్ మీకు చెప్తాను. మీకు ఎగ్జాంపుల్గా ఉంటాయి. ఏ కంపెనీ అని ఏమడుగుతుందంటే, నువ్వు ఎన్ని గంటలు వర్క్ చేస్తావు అని అడుగుతుంది. దీనికి ఒక స్టూడెంట్ ఎన్ని గంటలు వర్క్ చేస్తారు, 24 అవర్స్లో 12 గంటలు మనం తినడానికి పడుకోవడానికి అంత సరిపోతుంది, మిగిలిన 12 గంటలు నేను 12 గంటలు పనిచేస్తానండి అని చెప్పాడు. ఇలా చెప్తే యాక్సెప్టబుల్ ఆన్సర్ కాదు. ఎలా చెప్పాలి, నేను 24 అవర్స్ పనిచేస్తాను అని చెప్పాలి. అంటే నిజంగా 24 అవర్స్ పనిచేస్తావా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. 24 అవర్స్ ఎలా పనిచేస్తావు, నేను పొద్దున్న నిద్ర లేచినప్పుడు కంపెనీ గురించి ఆలోచిస్తాను, నేను స్నానం చేసేటప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తాను, నేను టిఫిన్ చేసేటప్పుడు కంపెనీ గురించి ఆలోచిస్తాను, కంపెనీకి వచ్చే ముందు కంపెనీ గురించి ఆలోచిస్తాను, వర్క్ ఎలా చేయాలని కంపెనీలో ఉన్నంతసేపు కూడా అదే థింక్ చేస్తాను, మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునే ముందు కూడా అదే ఆలోచించి పడుకుంటూ ఉంటాను. అంటే నువ్వు 24 అవర్స్ వర్క్ చేస్తున్నావు. ఎలా ఇన్స్పైర్ చేయాలి మన ఎంప్లాయర్ని, మనం ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎలా ఇన్స్పైర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకో క్వశ్చన్ ఎక్కువగా అడిగేది, వాళ్ళు నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత నువ్వు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నావు, 10 ఇయర్స్ తర్వాత నేను నీ సీట్లో కూర్చోవాలనుకుంటున్నాను. అలా చెప్తే కానీ, అంత క్రియేటివ్గా చెప్తే కానీ ఈ రోజుల్లో ఉద్యోగం వచ్చే పొజిషన్ లేదు. అంటే నీ సీట్లో కూర్చోవాలని అంటే అతను తోసేసి మనం కూర్చోం, అంటే ఆ స్థాయికి ఎదుగుతామని చెప్పడం. అక్కడ ఇంకా స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ స్మార్ట్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామా, హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామా అని. కొన్ని కొన్ని చోట్ల స్మార్ట్ వర్క్ చేయాలి, కొన్ని కొన్ని చోట్ల హార్డ్ వర్క్ చేయాలి. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు, అప్పు తీర్చలేకపోయాడు. ఆ వ్యాపారి ఇతన్ని వేధించడం మొదలుపెట్టాడు అప్పు తీర్చమని. ఆ రైతుకు ఒక కూతురు ఉంది, తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇతనికి ఒక దురాశ కలిగింది. ఏం చేశాడంటే, ఒకరోజు అతను ఒక సంచిలో 2 రాళ్ళు పెట్టాడు. ఆ పాప తెల్లరాయి తీస్తే తనని పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు, అలాగే అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు. నల్లరాయి తీస్తే కనుక తనని పెళ్లి చేసుకోవాలి, అప్పు తీర్చాల్సిన పని లేదు. 3వ కండిషన్ ఉంది, ఏ రాయి తీనంటే కనుక వాళ్ళ నాన్నని జైల్లో పెడతారు. మరి పాపకి ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నంటే ఇష్టం కదా, దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇదంతా ఒక నది ఒడ్డున జరుగుతూ ఉంది. తనేం చేసిందంటే సంచిలో చేయి పెట్టింది తీయడానికి. ఈ వ్యాపారం ఏం చేసేవాడు, దుర్బుద్ధితో 2 నల్లరాళ్ళే పెట్టాడు లోపల, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని. ఆ అమ్మాయి ఆ సంచిలో చేయి పెట్టి ఒక రాయి తీసి ఏదో చేయి తగిలినట్టు ఇలాగ కింద పడేసింది. అంటే ఒక రాయి కింద పడిపోయింది కదా, లోపల ఉన్న రాయి ఏంటో సంచిలో ఉన్న రాయి ఏంటో చూస్తే నేను ఆపోజిట్ రాయి తీసినట్టే కదా, తెల్లరాయి నల్లరాయి ఉండాలి. సంచిలో ఉన్న రాయి తీసింది, నల్లరాయి అంటే కింద పడిపోయింది తెల్లరాయి. అంటే పెళ్లి చేసుకునే అవసరం లేదు, అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. అప్పుడప్పుడు ఇట్లాంటి స్మార్ట్ వర్క్ చేయాలి. నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ ఎక్కుతున్నావు, మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. కొంతమంది మెట్లు ఎక్కెళ్తారు, కొంతమంది లిఫ్ట్ ఎక్కెళ్తారు. మెట్లు ఎక్కినా 10 అంతస్తుకు చేరుకుంటారు, లిఫ్ట్ ఎక్కినా 10 అంతస్తుకు చేరుకుంటారు. లిఫ్ట్ ఎక్కడం అనేది పవర్ పోతే ఆగిపోతుంది, అంటే యు ఆర్ నాట్ ష్యూర్ టు రీచ్ ద 10th ఫ్లోర్. కానీ మెట్లు ఎక్కుతున్నావు అనుకో, అబ్సల్యూట్గా నువ్వు 10th ఫ్లోర్కి రీచ్ అవుతావు. దట్ ఈజ్ హార్డ్ వర్క్. మెట్లు ఎక్కెళ్ళడం హార్డ్ వర్క్ అయితే లిఫ్ట్ ఎక్కెళ్ళడం స్మార్ట్ వర్క్. సో ఇలాగ మన థింకింగ్, మన ఎబిలిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ బస్తీలు నేను ఎందుకు వచ్చాను, ఎందుకు టార్గెట్ చేస్తూ తిరుగుతున్నానంటే, నేను 7 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ఈ 7 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో మా ఐటీ ఇండస్ట్రీలో
సాటర్డే సండే హాలిడేస్ కదా, ఎవ్రీ సాటర్డేస్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. 7 ఇయర్స్ నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండేవాడిని. నేను ఫస్ట్ టైం జాబ్ ట్రయల్స్కి వెళ్ళినప్పుడు ఒక 4-5 ఇంటర్వ్యూస్లో ఒక జాబ్ కొట్టేశాను. మా ఫ్రెండ్ అన్నాడు, లక్కీగా నువ్వు జాబ్ కొట్టేవరా అన్నాడు. చిన్నప్పటి నుంచి లక్గా ఏది రాలేదు, లక్గా మనకెందుకు జాబ్ రావాలి? లక్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ లక్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు, మనకి గ్యారంటీగా రావాలి. ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు సక్సెస్ కోసం కొంతమంది ట్రై చేస్తారు, ఎక్సలెన్సీ కోసం కొంతమంది ట్రై చేస్తారు. నువ్వు ఎక్సలెంట్ కోసం వర్క్ చేయి, సక్సెస్ని ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తుంది. సో నేను ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. నిజంగా నాకు లక్కీగా వచ్చిందా ఏంటి అని ఒక డౌట్తో ఎవ్రీ వీక్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండేవాడిని, ఫెయిల్ అయ్యేవాడిని మళ్ళీ. అంటే నిజంగా లక్కీగా వచ్చిందని డౌట్ వచ్చింది, లక్కీగా రాకూడదు నాకు. అసలు నేను ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అయ్యి నాకు ఆ జాబ్ రావాలి. ఆ ప్యాషన్తో ఏం చేశానంటే ఎవ్రీ వీక్ ఇంటర్వ్యూస్కి వెళ్తూనే ఉన్నాను. వీక్ డేస్లో కూడా సెలవులు పెట్టుకొని అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నాను. నేను చూసిన ఏదైనా కంపెనీ ఉంటే కనుక ఆ కంపెనీలో సెలెక్ట్ అవ్వకపోవడం అనేది అసలు నాకు ఉండకూడదు, ఇదే టార్గెట్. సో 7 ఇయర్స్ అలాగే వర్క్ చేశాను, చాలా ఆఫర్ లెటర్స్ తీసుకున్నాను ప్రతి కంపెనీ నుంచి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం, సెలెక్ట్ అయ్యి రావడం ఒక ప్యాషన్. ఈ రోజుల్లో జీతం కోసం పనిచేస్తే నీ దగ్గర కొంత నాలెడ్జే ఉంటుంది, ప్యాషన్గా వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయడం నీకు ఒక ప్యాషన్ అయిపోవాలి. అలా వర్క్ చేసినప్పుడే నువ్వు ఎక్సలెన్సీకి రీచ్ అవుతావు. 7 ఇయర్స్ తర్వాత నేను చిన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. సో ఈ ఇన్స్టిట్యూట్లో నేను పిల్లలకి కోచింగ్ ఇస్తూ ఉన్నా. నా దగ్గర నుంచి దగ్గర ఒక 5 అంటే ఆ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఓన్గా అంతకు 7 ఇయర్స్ బిఫోర్ కూడా నేను ఫ్యాకల్టీగా వర్క్ చేసినప్పుడు నా దగ్గర ఒక 2000 మంది పిల్లలు నేర్చుకొని వెళ్ళారు. ఈ ఐటీలో జాబ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ 3.5 ఇయర్స్లో నా దగ్గర నుంచి ఒక 600-700 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఢిల్లీలో ఉన్నారు, నోయిడాలో ఉన్నారు, గుర్గావ్లో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, పూణేలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, త్రివేంద్రంలో ఉన్నారు. అన్ని లొకేషన్స్లో కూడా కనీసం 100 పైన స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు. సో ఎంత ఫీజు కట్టి 70,000-80,000 కట్టి నేర్చుకోవడం అనేది అందరికీ జరగదు. సో మనం కొన్ని బస్తీల్ని టార్గెట్ చేయాలి. ఇవాళ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్, ఈ ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్ ఎక్కువగా ఉండేది స్లమ్స్లోనే. ఇవాళ ఒక స్లమ్లో ఒక స్టూడెంటు డిగ్రీ కంప్లీట్ చేశాడు, బీటెక్ కంప్లీట్ చేశాడు, ఎంసీఏ కంప్లీట్ చేశాడు, ఎంటెక్ కంప్లీట్ చేశాడు. ఆ క్యాండిడేట్ ఉద్యోగం లేకుండా అదే బస్తీలో తిరుగుతుంటే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? చదువుకునేవాళ్ళు, ఈ చదువుకున్నాడు అయినా ఉద్యోగం రాలేదు, మనం ఎందుకు చదవడం, ఏదో ఒక పని చేసుకుందామని ఉచిత సలహా ఒకటి పడేస్తారు పక్కన వాళ్ళు. అది నిజమే అనుకుంటారు, ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది కదా. అదే మీరు సమ్మదర్ ఏరియాస్లో చూడండి, సిటీస్లో ఈ పై ఫ్లోర్లో ఉన్నాడు ఏం చేస్తాడో తెలియదు, కింద ఫ్లోర్లో ఉన్నాడు ఏం చేస్తాడో తెలియదు. ఒకరికొకరికి రిలేషన్ అంతగా ఉండదు, ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద చాలా తక్కువగా పడుతుంది. కానీ బస్తీస్లో ఇప్పటికీ విలేజెస్లో ఎలాగా అన్ని ఇళ్ళు ఒకరికొకరు కలిసిపోయి ఉంటారో అదేవిధంగా కలిసిపోయాం. అంటే తొందరగా వీళ్ళకి కమ్యూనికేషన్ పాస్ అవుతుంది. కొంత ఎక్కువ చదువు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం తెచ్చుకోలేకపోతే మిగిలిన వాళ్ళే ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్ అయ్యి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లేదో ఎప్పటికీ బస్తీలే. భారతదేశం అంటే ఏంటి? అన్నిటికంటే ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక సంపద ఉన్న దేశం. 1వ శతాబ్దం నుంచి 1755వ శతాబ్దం వరకు ప్రపంచ దేశాలంత జీడిపిలో 34% మంది, 34%. 1755 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మన దేశాన్ని నాశనం చేస్తే కూడా 1% వచ్చింది. అంటే $1 is 1 rupee. ఇవాళ ఎంత ఉంది? 64 rupees 65. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ నాశనం చేశారా, మనం ఎక్కువ నాశనం చేసుకుందామా? వాళ్ళ ఈ $34 కలిపితే కానీ మన రూపాయి అయ్యేది కాదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని ఈక్వల్ చేశారు.
ఒక డాలర్ ఒక రూపాయి చేశారు. దాన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాం? 65 రూపాయలకి. బ్రిటిషర్లు వచ్చి నాశనం చేసిన దానికంటే కూడా 2-3 రెట్లు ఎక్కువ నాశనం చేస్తాం. ఎలా నాశనం అయిపోయింది? ఇక్కడున్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్గా స్పాయిల్ చేసేసి వెళ్ళారు వెళ్తా వెళ్తా. ఇంతకుముందు మనకి ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది కాదు. రీసెంట్గా కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఉండేవాళ్ళు ఉండేది కాదు. ఎక్కువగా ఆశ్రమ పాఠశాలలు ఉండేవి. అక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ ప్యాషన్తో టీచ్ చేసేవాళ్ళు. చిన్నపిల్లలు అప్పుడే కూడా 15-16 సంవత్సరాల వయసులోనే మన దగ్గర పిల్లలు సర్జన్స్గా ఉండేవాళ్ళు. అట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంది. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఉండేవాడు. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా స్పాయిల్ అయిపోయి ఉంది. నువ్వు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయకుండా ఎన్ని లోన్లు ఇచ్చినా, ఎన్ని బిల్డింగ్లు కట్టించినా, ఎన్ని చేస్తానని చెప్పినా స్లమ్స్ స్లమ్స్గానే ఉంటాయి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం కంప్లీట్గా బాగు చేయాలి. ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి. సో నేను తీసుకుంటున్నాను ఇనిషియేషన్. హైదరాబాద్లో నా చూపు పడిన ఏ బస్తీలో కూడా ఉద్యోగం లేకుండా బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థి ఖాళీగా తిరుగుతూ ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉద్యోగం తెచ్చుకోవాలి. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు చదువుకోవాలి. ఇది నా అంబిషన్, నా టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్.